హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీ అందరికీ కూడా ధనత్రయోదశి శుభాకాంక్షలు. ధనత్రయోదశి రోజు నేను పూజా మందిరాన్ని ఇలా అలంకరించుకున్నానండి. ధనత్రయోదశి సాయంత్రం పూట నేను సంధ్యాదీపం అనేది పెట్టుకున్నాను. చక్కగా కుబేర దీపాన్ని కూడా నేను అలంకరించుకున్నాను. లక్ష్మీదేవిని పెట్టుకొని పసుపు కుంకుమ అంతేకాదండి రాగి జంబు కూడా పెట్టుకున్నాను. ఒక పువ్వు వేసుకొని లక్ష్మీదేవి దగ్గర గోమతి చక్రం, లక్ష్మీ గవ్వ, ముత్యాలు, చిట్టి గాజులు ఇవన్నీ కూడా లక్ష్మీదేవి దగ్గర పెట్టుకున్నాను. అంతేకాదండి ధాన్యం కుబేర కొంచెం బుట్టను కూడా పెట్టుకున్నాను. ఈరోజు చాలా మంచిది కదా, ధనత్రయోదశి రోజు చాలా మంచిది. ధనత్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా ఇలా పూజ చేసుకోండి. సాయంత్రం పూట నేనైతేనండి మా ఇంట్లో నేను ఇలా పూజ చేసుకున్నాను. ధనత్రయోదశి రోజు కుబేర దీపాన్ని వెలిగించుకున్నాను. అంతేకాదండి లక్ష్మీదేవి దగ్గర గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు ఇవన్నీ కూడా పెట్టుకున్నానండి. అంతేకాదు రాగి చెంబులో వాటర్ పోసుకొని పువ్వు వేసుకొని కూడా నేను పెట్టుకున్నాను. అంతేకాదండి ఈ పూజ అయిపోయి పూజ స్టార్ట్ చేసే ముందుగా మనము సింహద్వారం దగ్గర మూడు ఒత్తులు ఒక ఒత్తుగా వేసి ధనత్రయోదశి రోజు మనం దీపారాధన అనేది చేసుకోవాలండి. చేసుకొని ధన సింహద్వారం దగ్గర పెట్టుకున్నాక తరువాత మనము చక్కగా ఇంటిలో ఇలా పూజా మందిరాన్ని నేనైతే ఇలా అలంకరించుకున్నానండి. అమ్మవారికి ఇష్టమైన ఖర్జూరం, కిస్మిస్, మన నట్స్ ఏమైనా అమ్మవారికి పెట్టుకోవచ్చు. కుబేర కుంచాన్ని కూడా నేను పూజా మందిరంలో పెట్టుకున్నాను. విఘ్నేశ్వరుని, లక్ష్మీదేవిని కూడా ఇలా పువ్వులతో అలంకరించుకున్నాను. పూజా మందిరాన్ని అంతా కూడా ఇలా పువ్వులతో నేను అలంకరించుకున్నానండి. ఈరోజు ధనత్రయోదశి, నేను సంధ్యాదీపం కింద ఈ పూజ అనేది నేను చేసుకున్నానన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా ధనత్రయోదశి రోజు కుబేరుని పూజించండి. మీ ఇంట ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుందన్నమాట. ఇలా పువ్వులతో అలంకరించుకున్నానండి. అమ్మవారికి ఇష్టమైన చామంతులు ఏమైనా సరే ఇలా మనము పెట్టుకోవాలి. ధనత్రయోదశి రోజు కుబేరుణ్ణి ఇలా పూజించండి. అంతేకాదండి మనము సాంబ్రాణి ధూపం వేసుకోవచ్చు. అగరబత్తులు వెలిగించుకొని నైవేద్యం పెట్టి లక్ష్మీదేవిని ఇంటిలోకి ఆహ్వానించాలి. లక్ష్మీదేవితో పాటు కుబేరుణ్ణి కూడా ఆహ్వానించాలండి. కుబేర దీపం అనేది మనం పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ ధనత్రయోదశి రోజు నేనైతే ఇలా పూజ చేసుకున్నానండి. ధనత్రయోదశి రోజు పూజ ఎలా చేసుకోవాలి, లక్ష్మీదేవికి, విఘ్నేశ్వరునికి, అంతేకాదండి కుబేరునికి కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టానండి. కంపల్సరీగా ప్రతి ఒక్కరూ చూడండి. ఇవాళ ధనత్రయోదశి, రేపు దీపావళి. చక్కగా ప్రతి ఒక్కరూ ఇలా పూజ చేసుకోండి. అమ్మవారి అష్టోత్తరాలు చదువుకోండి. కుబేరుని అష్టోత్తరాలు కూడా చదువుకోవాలి. అమ్మవారికి కుబేరునికి కుబేర మంత్రం అనేది చదువుకోవాలండి. శ్రీ ధనలక్ష్మి సంపన్న కుబేర మంత్రాన్ని మనం చదువుకుంటే ఇంటిలో జపం చేస్తే చాలా మంచిదండి. ఓం రాజాది రాజాయ అంగుష్టాభ్య నమః, ఓం వైసర శ్రవణాయ నమః, ఓం కుబేరాయ నమః, ఓం రాజాది రాజాయ నమః, ఓం వైశ్రవనాయ నమః, ఓం కుబేరాయ నమః అని మనము ప్రతిసారి కూడా ఈ ఆరు మంత్రాలని మనం జపించాలండి. చాలా మంచిది. సాయంత్రం పూట ప్రతి ఒక్కరూ కూడా లేకపోతే ఓం కుబేరాయ నమః అన్న మంత్రాన్ని మనం జపించాలండి. ఈ ధనత్రయోదశి రోజు కూడా చాలా మంచిది అన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా కుబేరుని మంత్రం జపిస్తే మీ ఇంట కుబేరుడు తిష్ట వేసుకొని కూర్చుంటాడు. అంతేకాదండి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు కలుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరూ కూడా కుబేరుని అష్టోత్తరాలు అనేవి చదువుకోండి. లక్ష్మీ అష్టోత్తరాలతో పాటు కుబేరుని అష్టోత్తరాలు కూడా చదువుకుంటే చాలా మంచిది. ఈరోజు నేను కుబేరుని అష్టోత్తరాలు కూడా చదువుకుంటాను. ఓం కుబేరాయ నమః, ఓం ధనదాయ నమః, ఓం శ్రీదాయ నమః, ఓం రాజా రాజాయ నమః, ఓం ధనేశ్వరాయ నమః, ఓం ధనలక్ష్మి ప్రీతమాయ నమః, ఓం ధనాఢ్యాయ నమః, ఓం ధనిక్ర ప్రియాయ నమః, ఓం దక్షిణాయ నమః, ఓం ధర్మ నిరతాయ నమః, ఓం దయావతే నమః, ఓం దృఢవ్రత్రాయ నమః, ఓం దివ్య లక్షణ సంపన్నాయ నమః, ఓం దీనార్థి జనరక్షకాయ నమః, ఓం ధాన్యలక్ష్మి సమారాధ్యాయ నమః, ఓం ధైర్యలక్ష్మి విరాజితాయ నమః, ఓం దయరూపాయ నమః, ఓం ధర్మబుద్ధియే నమః, ఓం ధర్మ సంరక్ష నోచకాయ నమః, ఓం నిధీశ్వరాయ నమః, ఓం నిధీనాం పరిపాలకాయ నమః, ఓం నియంత్రతే నమః, ఓం నిర్గుణాయ నమః, ఓం నిష్కమానాయ నమః, ఓం నిరుప్రదవాయ నమః, ఓం నవనాగ సమారాధ్యాయ నమః, ఓం నవసంఖ్య ప్రవర్తకాయ నమః. నేనైతే ఇలా కుబేర అష్టకాలు అనేవి నేను చదువుకున్నానండి. ప్రతి ఒక్కరూ కూడా కుబేరుని అష్టోత్తరాలు అనేవి చదువుకోండి. అంతేకాదండి కుబేరుని అష్టోత్తరాలతో పాటు
లక్ష్మీ అష్టోత్తరాలు కూడా మీరు చదువుకోండి. నేనైతే చదువుకున్నానండి. ప్రతి ఒక్కరూ కూడా కుబేరుని అష్టోత్తరాలు అంతేకాదండి, లక్ష్మి శ్రీ లక్ష్మీ అష్టోత్తరాలు మీరు చదువుకోండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ ధనత్రయోదశి రోజు విష్ణు సహస్రనామం చదువుకున్నా చాలా మంచిదండి. లేకపోతే మణిదీపం వర్ణన పఠించినా మీ ఇంట ఎప్పుడు కూడా శుభమే అనేది జరుగుతుందన్నమాట. ప్రతి ఒక్కరూ ఇలా, నేనైతే ధనత్రయోదశి రోజు ఇలా పూజ చేసుకున్నానండి. ఇప్పుడు అమ్మవారికి లక్ష్మీదేవికి మంగళహారతి పాట. ఇప్పుడు అమ్మవారికి మంగళహారతి పాట, శ్రీ మహాలక్ష్మికి మంగళహారతి పాట. క్షీరసాగర సుత శ్రీలక్ష్మీదేవి దారిద్ర్య నాశిని ధవలాబ్జి నేత్ర, మంగళం మంగళం మంజుల భాషిణి జయమంగళం నిత్య శుభమంగళం. క్షీరసాగర సుత శ్రీలక్ష్మీదేవి దారిద్ర్య నాశిని ధవలాబ్జి నేత్ర, మంగళం మంగళం మంజుల భాషిణి జయమంగళం నిత్య శుభమంగళం. వైకుంఠవాసిని పరమ కళ్యాణి విష్ణు వక్షస్థ విహరణ రమణి, సర్వభూత హిత స్వర్ణలతాంగి మందస్మిత వదన సౌందర్య లతిక. క్షీరసాగర సుత శ్రీలక్ష్మీదేవి దారిద్ర్య నాశిని ధవలాబ్జి నేత్ర, మంగళం మంగళం మంజుల భాషిణి జయమంగళం నిత్య శుభమంగళం. పద్మనాభ ప్రియ పద్మాలయ సర్వదా నీ సేవ సంప్రాప్తి కొరకు, నిర్మల భక్తితో నిన్ను ప్రార్థింప కాంక్షింత మేడేచు కల్పబురుహమ. క్షీరసాగర సుత శ్రీలక్ష్మీదేవి దారిద్ర్య నాశిని ధవలాబ్జి నేత్ర, మంగళం మంగళం మంజుల భాషిణి జయమంగళం నిత్య శుభమంగళం. మంగళహారతులు మాదేవి నీకు మా హృదయ వందనం మైత వరలక్ష్మి. మంగళహారతులు మాదేవి నీకు మా హృదయ వందనం మైత వరలక్ష్మి. శేష తల్పము పైన శ్రీహరికి నీవు సేవలందించేడి శ్రేయదాయిని. శేష తల్పము పైన శ్రీహరికి నీవు సేవలందించేడి శ్రేయదాయిని. మంగళహారతులు మాదేవి నీకు మా హృదయ వందనం మైత వరలక్ష్మి. మా ప్రార్థనలు విని మమ్ము కరుణించి సౌభాగ్యములతో సౌమ్యనస్యముతో రాకేందు వదన రావమ్మ నేడు శుభ కలశంబుతో శుభస్వాగతం. మంగళహారతులు మాదేవి నీకు మా హృదయ వందనం మైత వరలక్ష్మి. దేదీప్యమానమౌ దీపంబుతోడ పసుపు కుంకుమతో పత్రి పుష్పాలతో మధుర ఫలములతో మంచి గంధముతో అగరు ధూపముతో అక్షింతలతో నారికేలముతో వారజనేత్ర, నీ పూజలం చేసి నిర్మలం గాను ఆనంద కర్పూర హారతులర్పించు. మంగళహారతులు మాదేవి నీకు మా హృదయ వందనం మైత వరలక్ష్మి. ఇలా ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవికి ధనత్రయోదశి రోజు ఇలా పూజ చేసుకోండి, మంగళహారతులు పాడుకోండి, చాలా మంచిదండి. ఇప్పుడు ఆ కర్పూరాన్ని వెలిగించుకుందాం. ఓం లక్ష్మీయే నమః. ఓం క్షీరసాగర పుత్రియే నమః. ఓం నమో వెంకటేశ వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం శ్రీనివాసాయ నమః. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం హరే రామ హరే కృష్ణ 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 హరే హరే. ఓం నమో వీర వెంకట సత్యనారాయణ నమః. ఓం నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ కనకదుర్గాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి. ఓం కుబేరాయ నమః. ఓం కుబేరాయ నమః. ఓం కుబేరాయ నమః అంటూ మనం మంగళ హారతి అనేది రెండు చేతులతో మనం హారతి ఇవ్వాలండి. తర్వాత కళ్ళకద్దుకోవాలి. ఇలా ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకోవాలి, ఎంతో మంచిదండి. ఈ ధనత్రయోదశి రోజు ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవిని చిట్టి గవ్వలతోనూ గోమతి చక్రాలతోనూ అంతేకాదండి ముత్యాలతోనూ ఇలా పూజ చేసుకోండి. నేనైతే ఈ ధనత్రయోదశి రోజు సంధ్యాదీపం అనేది పెట్టుకొని సింహద్వారం దగ్గర కూడా నేను దీపం అనేది పెట్టుకున్నానండి. ప్రతి ఒక్కరూ కూడా ఇలా పూజ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ధన్యవాదాలు.